హైదరాబాద్ లో అర్ధరాత్రి కాల్పుల ఘటన కలకలం రేపింది. మేడ్చల్ పరిధిలోని పేట్ బషీరాబాద్ బాపునగర్ లో నాగేంద్రరెడ్డిపై తేజ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. నాగేంద్రరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులు జరిపిన తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగేంద్రరెడ్డిపై కాల్పులకు రియల్ ఎస్టేట్ గొడవలే కారణంగా తెలుస్తోంది. నాగేంద్రరెడ్డికి పాత మిత్రుడైన మరో వ్యక్తి ఇదంతా చేయించినట్లుగా అనుమానిస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో నాగేంద్రరెడ్డి ఇంటి వద్ద మాటు వేసిన దుండగడు నాగేంద్రరెడ్డిపై కాల్పులకు రియల్ ఎస్టేట్ గొడవలే కారణంగా తెలుస్తోంది. నాగేంద్రరెడ్డికి పాత మిత్రుడైన మరో వ్యక్తి ఇదంతా చేయించినట్లుగా అనుమానిస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో నాగేంద్రరెడ్డి ఇంటి వద్ద మాటు వేసిన దుండగడు నాగేంద్రరెడ్డి రావడంతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. నాగేంద్రరెడ్డిపై 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోతున్న తేజను కుటుంబ సభ్యులు స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి, ఇక్కడే ఉంటాను నేను చింతల్లో. నన్ను పికప్ చేసుకోవడానికి నైట్ 10 o'clock వచ్చాడు మా హస్బెండ్. పికప్ చేసుకుని ఇంటి దగ్గర బయట డ్రాప్ చేసి లోపల ఎంట్రీ అవ్వడానికి రాగానే అప్పుడే సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే మా హస్బెండ్ ఉరుక్కుంటూ వచ్చాడు, తను గన్ పట్టుకుని వచ్చాడు. లాస్ట్కు మా హస్బెండ్ తనని కాలుస్తాడేమో అని సౌండ్ వచ్చే వరకు గన్ పట్టుకుని అతను వచ్చేసాడు. నేను చూడలేనండి, నేను లోపలికి వచ్చేసాను, తను లోపలికి వచ్చాడు. మా హస్బెండ్ ఇంకా గట్టిగా అరిచే వరకు అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి బ్యాక్ సైడ్ వీప్ సైడ్ చేశాడండి. ఒక 2-3 టైమ్స్ సౌండ్ వచ్చిందండి. ఈ కాల్పులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, కాల్పులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తేజ అనే వ్యక్తి ఎవరు, అతనికి వ్యక్తిగతంగా ఉన్నాయా లేకపోతే వేరే స్నేహితుడు చేయించారు అంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారిపై అర్ధరాత్రి సమయంలో వ్యక్తి వాళ్ళతో కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలోని కలకలం సృష్టించింది. పేట్ బషీరాబాద్ బాపునగర్ కు చెందిన నాగేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వాజ్పేయి నగర్ కి చెందిన తేజ గత 3 నెలల నుంచి ఒక స్థల వివాదంలో నాగేందర్ రెడ్డితో తరచు గొడవ కొనసాగుతుంది. ఈ క్రమంలో తేజ అర్ధరాత్రి సమయంలో బాపునగర్ లోని నాగేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి రివాల్వర్ ఆయన తలపై గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. దీన్ని తప్పించుకునే క్రమంలో నాగేందర్ రెడ్డికి వెన్నులో బుల్లెట్ దిగింది. 2 బుల్లెట్ మిస్ ఫైర్ అయింది. నాగేందర్ రెడ్డి అరవడంతో స్థానికులు తేజను పట్టుకుని పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. నాగేందర్ రెడ్డి అపస్మార స్థితి చేరడంతో దగ్గరలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని తేజను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారిస్తారు. అయితే నాగేందర్ రెడ్డి పాత మిత్రుడు చక్రి తేజతో చంపేందుకు పన్నంగం పన్నాడని నాగేందర్ రెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చూస్తుంటే గన్ కల్చర్ హైదరాబాద్ లో పెరిగిపోయింది. గన్ ఎలా వచ్చింది, అసలు ఎవరిచ్చారు ఇతను తేజ అనే దానిపై పోలీసులు ఆరాధిస్తున్నారు. ప్రణీత్ రైట్, రాఘవేంద్ర. We'll be right back.